హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇంకా సమ్మర్కి పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి పెట్టమని మారం చేస్తారు కాబట్టి ఇలాంటి సింపుల్గా అండి జస్ట్ 5 మినిట్స్ అయ్యేటువంటి స్నాక్ రెసిపీ వస్తుంది, అది చేసేయండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని మనం ఎంతైతే మరమరాలు తీసుకున్నామో దాని క్వాంటిటీ తగ్గట్టు మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక ఇక్కడ మినపప్పు, ఫస్ట్ నేను మినపప్పు వేసాను కానీ మీరు లాస్ట్లో వేసుకోండి మినపప్పు. అంటే ఇప్పుడు ఫస్ట్ శనగపప్పు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ అంటే శనగకాయ గుళ్ళు, ఈ రెండు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మినపప్పు యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ చూసారా, చక్కగా బ్రౌన్ కలర్ ఇలా లైట్గా అండి, మాడనివ్వకండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా రుచికి సరిపడ మనం మరమరాలు ఎంత అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా మస్టర్డ్ షుడ్గా యాడ్ చేయండి. గరం మసాలా చాలా బాగుందన్నమాట. తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఎంతైతే తీసుకున్నామో ఆ మరమరాలన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకోవటమే. కానీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. అలానే పిల్లలందరూ కూడా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటి సింపుల్ రెసిపీస్ వస్తాయి, వాచ్ చేసేయండి. సో చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది. అలానే ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ఎయిర్ టైట్గా ఉన్నటువంటి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి కూడా. సో ఇది వచ్చేసి ఫస్ట్ రెసిపీ అన్నమాట. సెకండ్ రెసిపీ వచ్చేసి ఈ 2 స్నాక్స్ రెసిపీస్ అనేది చేసి పక్కన పెట్టేసి ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ సలాడ్ లాగా చేసుకొని తింటాం. అంటే మ్యాక్సిమం ఒక్క 1 ఫ్రూట్ ఉన్నా సరే నేను చేసుకొని తింటాను అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఒక అరటిపండు ఉంది, అరటిపండు చేసుకొని దానిలో కొంచెం అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మన దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి. అంటే అన్ని 10 వేసాను అనమాట నేను, కొంచెం సరిపోతుందండి. సో ఇక్కడ ఒక అరటిపండు, అలానే కొంచెం కాజు కిస్మిస్లు, కొంచెం బాదం ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకా హనీ యాడ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత హనీ వేసిన తర్వాత 5 మినిట్స్ వెయిట్ చేయండి, ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. హైజీనిక్ ఫుడ్ అని చెప్పొచ్చు, మంచి విటమిన్స్ ఫుడ్ అని చెప్పొచ్చు పిల్లలకు కానీ మనకు కానీ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.